హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ బలరాం పూర్ణిమ సందర్భంగా ఈరోజు మనం ప్రత్యేకంగా బలరాముడి గురించి చర్చించుకోబోతున్నాము. బలరాముడు ఎవరు? ఆయన విస్తారం ఏమిటి? బలరాముడి యొక్క లీలలు ఏమిటి? బలరాముడికి ముఖ్యంగా భక్తులకి ఉన్న సంబంధం ఏమిటి? బలరాముడు ఏ విధంగా భక్తులకి దగ్గరయ్యి భక్తులని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరువుగా చేరుస్తారు అనేది ఈరోజు మనం బలరామ పూర్ణిమ సందర్భంగా తెలుసుకుందాము. నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జయదేవ గోస్వామి దశావతార సూత్రంలో బలరాముడి గురించి ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు. వహ శివపు శివిన దేవసనం జలదావం, హలహతి భీతి మిళితమ్యమునాభం, కేశవ ధృత హలధర రూపా, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. బలరాముడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన విస్తారం. కృష్ణుడికి బలరాముడికి ఏ విధమైన భేదం లేదు. కృష్ణుడు బలరాముడు ఒకే వ్యక్తి, కానీ రెండు శరీరాలు. ఏ విధంగా మనము శ్రీ రాధారాణిని కూడా, శ్రీమతి రాధారాణిని కూడా, ఏ విధంగా కృష్ణుడు శ్రీమతి రాధారాణి ఒకే వ్యక్తి రెండు శరీరాలు ఏ విధంగా వర్ణిస్తామో, అలాగే బలరాముడు కూడా కృష్ణుడు బలరాముడు ఒకే వ్యక్తి రెండు శరీరాలు. రాధారాణి శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతరంగిక శక్తి, హలాదిని శక్తి. శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతరంగిక శక్తిలో మూడు భాగాలుగా విభజిస్తే అవి సంధిని శక్తి, సంవిక్ శక్తి మరియు హ్లాదిని శక్తి. స్వయంగా బలరాముడు సంధిని శక్తి, శ్రీమతి రాధారాణి హ్లాదిని శక్తి. అటువంటి బలరాముడు కేవలం కృష్ణుడి నుంచి బలరాముడు వచ్చాడు. బలరాముడి నుంచే మిగిలిన ఆధ్యాత్మిక భౌతిక మొత్తం సృష్టి యొక్క విస్తారం అంతా కూడా జరిగింది. బలరాముడికి కృష్ణుడికి భేదం ఏమిటి అంటే ఏ విధమైన భేదము లేదు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతం యొక్క అనేక భాష్యాల్లో మనం చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే కృష్ణుడికి మరియు బలరాముడికి భేదం లేదు. వాళ్ళిద్దరూ కూడా ఒకే వ్యక్తి, రెండు రూపాలు. కృష్ణుడు శ్యామవర్ణంలో ఉంటే బలరాముడు తెలుపు వర్ణంలో ఉంటారు. అదే భేదం, అది తప్ప ఇంకొక భేదం లేదు. ఇంకా కృష్ణుడు సేవ్య భగవాన్, బలరాముడు సేవక భగవాన్. సేవ్య భగవాన్ అంటే సేవలు పొందుతాడు, సేవక భగవాన్ అంటే సేవల్ని అందిస్తాడు. అదే వాళ్ళ యొక్క భావంలో మార్పు, కానీ ఇద్దరు కూడా భగవంతులే. శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన ప్రధాన విస్తారమైన బలరాముడి నుంచే మొదటి సంకర్షణలు, మూల సంకర్షణలు వచ్చారు. ఆయన నుంచే మిగిలిన నాలుగు విస్తారాలు కూడా వచ్చాయి. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు మరియు అనిరుద్ధుడు. ఆ సంకర్షణ నుంచే మిగిలిన మూడు పురుషావతారాలు కూడా వచ్చాయి. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు మరియు క్షీరోదక సాయి విష్ణు. బలరాముడు, కృష్ణుడు ఎప్పుడు, కృష్ణుడు ఎక్కడ, ఈ మొత్తం సృష్టిలో ఎక్కడ కృష్ణుడు లీల చేయడానికి అక్కడికి వెళ్ళినా సరే, కృష్ణుడితో పాటు ఎక్కడికైనా సరే బలరాముడు ఎప్పుడు కూడా తోడుగా వెళ్తాడు. అనంతశేషు నారాయణుడు, కృష్ణుడు బలరాముడు, రాముడు మరియు లక్ష్మణుడు ఎప్పుడు కూడా కృష్ణుడి తోడుగానే ఉంటారు. అటువంటి బలరాముడు
గురించి ఆయన ఏ విధంగా ఆవిర్భవించారు, ఆవిర్భావం అంటే ఏమిటి? ఇప్పుడు మనము భూమి మీద ఏ విధంగా అంటే మన ప్రమేయం లేకుండా, మనకి ఇష్టమున్నా లేకపోయినా కానీ మనం ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. కానీ భగవంతుడు ఆ విధంగా కాదు. భగవంతుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తాడు. కానీ మననే మనం పుడితే ఏమంటాం, మననే మనము ఈ భూమి మీదకి వస్తే మన జన్మ పుట్టుక అవుతుంది. కానీ భగవంతుడు వస్తే వాళ్ళు ఆవిర్భవించారు, వాళ్ళు ఉదయించారు. సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడు అంటే సూర్యుడు ఉంటాడు కానీ మనకి కనిపిస్తాడు ఉదయించినప్పుడు, ఉదయించినప్పుడు కూడా ఉంటాడు కానీ మనకి కనిపించడు. అలాగే భగవంతుడు కూడా ఆయన ఉదయిస్తాడు, ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించినప్పుడు మనకు కనిపిస్తాడు, ఆవిర్భవించినప్పుడు కనిపించడు. కానీ భగవంతుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు తన యొక్క ఆధ్యాత్మికమైన లోకంలో. ఎప్పుడైతే అవసరమో అప్పుడు అక్కడ తన లీలల్ని ప్రదర్శించడానికి, తన భక్తుల్ని రక్షించడానికి భగవంతుడు నేను వస్తాను అని భగవద్గీతలో వివరించారు. పరిత్రాణాయ సాధూన వినాశాయ చతుష్కృత ధర్మ. అయితే మనము ఇక్కడ బలరాముడు ఇక్కడ ఆవిర్భవించారు అని చెప్పుకోవాలి. ఆ విధంగా బలరాముడు ఆవిర్భవించినప్పుడు స్వయంగా కృష్ణుడు బలరాముడు ఏ విధంగా ఆవిర్భవించారో తెలుసుకునే ముందుగా, బలరాముడు పుట్టిన తరువాత ఆ సమయంలో అక్కడికి గర్గ మహాముని వచ్చి బలరాముడికి పేరుని ఇచ్చారు. కృష్ణ బలరాములకి పేరుని కూడా ఇచ్చారు. అది ఏమిటి అనేది ఒకసారి మనము గర్గ ఉవాచ తెలుసుకొని ఆ తరువాత బలరాముడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. అయం హి రోహిణీ పుత్రో రమయన్ సుహృదో గుణై అభ్యాస్యతే రామ ఇతి బలాదిక్యా బలం విదుః యదూ నామా పృథగ్భావాత్ సంకర్షణ ముషంత్యపి. గర్గముని వలికెను, రోహిణి సుతుడగు ఈ బాలుడు తన దివ్య గుణములచే బంధుమిత్రులకు సమస్త ఆనందమును వసగును కనుక రాముడని తెలియబడును. అసాధారణమగు శారీరక బలమును ప్రదర్శించడి కారణమున ఈతడు బలదేవుడు అనియు పిలువబడును. ఇంకను ఈతడు రెండు వంశములను వసుదేవుని యొక్క వంశమును నందుని యొక్క వంశమును కలిపిన కారణంగా సంకర్షణుడు అని తెలియబడును. ఇక్కడ బలరాముడు అంటే బలము మరియు రామ. బలము అంటే మనము కేవలం శారీరక బలమని, కేవలం శారీరక బలం ఉంది బలరాముడికి అని, శారీరకంగా చాలా బలవంతుడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పే బలము కేవలం శారీరక బలం కాదు, ఆధ్యాత్మిక బలం గురించి కూడా చెప్తున్నారన్నమాట. శారీరకంగా భగవంతుడు ఎప్పుడు బలవంతుడే, కానీ ఆధ్యాత్మిక బలం ఎంత ఆధ్యాత్మిక బలం బలవంతుడు అంటే, బలరాముడు ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో వాళ్ళు ఖచ్చితంగా భక్తిలో పురోగతి చెందుతారు. వాళ్ళలో ఉన్న అనర్థాలు తొలగి ఖచ్చితంగా భక్తిలో పురోగతి చెందుతారు. బలరాముడు అంటే ఎంతో బలాన్ని కలిగి ఉన్నవాడు, రాముడు అంటే ఎంతో ఆనందాన్ని ఇచ్చేవాడు. ఏ విధమైన ఆనందము, ఎవరైతే భక్తిలో, ఇప్పుడు మనము భక్తియుత సేవ చేస్తూ ఉన్నాం, కృష్ణ కథని చెప్పుకుంటున్నాం, ఇప్పుడు బలరామ జయంతి సందర్భంగా ఈరోజు బలరామ లీలను చర్చిస్తున్నాం. అయితే బలరామ లీలని ఇప్పుడు చర్చిస్తున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం చర్చిస్తాం, అంతకుముందు కూడా సంవత్సరం కూడా చర్చించాం. అంటే ఎన్నిసార్లు విన్నా కానీ మనకి వినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. కారణం భగవంతుడి యొక్క కథ. భగవంతుడి యొక్క కథలో ఆయన సేవలో ఎప్పుడు నిరంతరం ఆనందాన్ని ఇచ్చేవాడు బలరాముడు. ఆయన ఎలా అంటే పూర్తిగా ఆధ్యాత్మిక రుచిని మనకి అందిస్తాడు. అటువంటి బలరాముడు మనందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు. బలభద్రుడు అంటే శుభాన్ని తీసుకుని వచ్చాడు. ఎక్కడైతే బలరాముడు వస్తాడో, ఎక్కడైతే బలరాముణ్ణి పూజిస్తారో, ఎక్కడైతే బలరాముణ్ణి ప్రార్థిస్తారో అక్కడ వాళ్ళకి అశుభము అనేది ఉండదు, ఎప్పుడు శుభాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు.
ఆ తర్వాత మనకి చెప్పారు ఆయన ఎవరండి, రోహిణీ నందనుడు. రోహిణీ నందనుడు హలధరుడు, ఎప్పుడు హలాన్ని ధరించి ఉండేవాడు. ఆ తరువాత అనంత, అనంతుడు అంటే ఎంతో అనంతంగా ఉంటాడు. ఏ విధంగా అంటే ఆయన ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు కూడా, ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. అనంతంగా విస్తరించి ఉంటాడు, అనంతంగా ఎప్పుడు ఉంటాడు అనమాట. టైంతో సంబంధం లేదు ఆయనకి. ఆ తరువాత మనకి ఇంకా చెప్పాలి అంటే ఈయన ఇంకా సంకర్షణుడు. సంకర్షణుడు అంటే ఆకర్షించాడు. ఎవరెవరిని ఆకర్షించాడు? ఇక్కడ చెప్తున్నాడు, వసుదేవుని యొక్క వంశము మరియు నందుని యొక్క వంశాన్ని ఆకర్షించాడు. ఏమిటి ఈ నందుడికి వసుదేవుడికి ఉన్న సంబంధము? మనం అనుకుంటాము కేవలము కంసుడు బంధించినప్పుడు దేవకి వసుదేవుల్ని వాళ్ళ నుంచి, కంసుడి నుంచి రక్షించడం కోసం మాత్రమే మనకి రోహిణీ మాతని వసుదేవుడు నందమహారాజు దగ్గరికి పంపించాడు అని అనుకుంటాం. కానీ అందులో వెనక బలమైన కారణం ఉంది. ఎందుకు నందుడి దగ్గరికి పంపించాడు అంటే, మనకి వసుదేవుడు మరియు నందమహారాజు యొక్క తండ్రులు ఎవరు అంటే, వసుదేవుడి యొక్క తండ్రి శూరసేన, నందమహారాజు యొక్క తండ్రి పర్జన్య. ఈ పర్జన్య మరియు శూరసేన యొక్క తండ్రి దేవనీడ. ఈ దేవనీడకి ఎంతో మంది భార్యలు ఉన్నారు. ఆయనకున్న క్షత్రియ భార్య నుంచి జన్మించాడు శూరసేనుడు. ఆయనకు ఉన్న వైశ్య భార్య నుంచి జన్మించాడు పర్జన్యుడు. ఈ విధంగా వాళ్ళు కూడా, వసుదేవులు నందులు కూడా క్షత్రియులుగా వైశ్యులుగా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ వంశాలు పూర్తిగా విడిపోయాయన్నమాట. ఇప్పుడు వాళ్ళ రెండు కుటుంబాల్ని కలిపాడు రోహిణి నందనుడైన బలరాముడు. ఏ విధంగా కలిపాడు అంటే, మనకి శ్రీమద్ భాగవతం 10th క్యాంటో చదివితే అందులో విపులంగా వివరించారు కృష్ణ బలరాముల యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అని. కృష్ణ భగవానుడి యొక్క తల్లిగారైన దేవకి వసుదేవులకి ముందుగా 6 పుత్రులు పుట్టిన తరువాత వెంటనే మరణిస్తారు. అసలు ఏ విధంగా జరిగింది ఈ కథ తెలుసుకోవాలి అంటే, మనకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడి యొక్క పుత్రుడు కాలనేమి. ఈ కాలనేమి ఒకసారి హిరణ్యకశిపుణ్ణి హేళన చేస్తాడనమాట. హేళన చేసినప్పుడు ఆయన శాపమిస్తాడు, నీ తండ్రి యొక్క చేతిలోనే నువ్వు మరణిస్తావు అని. ఈ కాలనేమికి ఈ విధంగా ఎందుకు వచ్చింది బుద్ధి అంటే, కాలనేమి అంతకు ముందు జన్మలో బ్రహ్మ మానస పుత్రుడు మారీచి అనమాట, ఆయనే కాలనేమిగా జన్మించారు. అప్పుడు కూడా తప్పు చేసి హిరణ్యకశిపుడు చేత శపింపబడ్డాడు. శపింపబడి తరువాత కాలంలో కంసుడి యొక్క పుత్రుడిగా జన్మిస్తారు. వీళ్ళు 6 అనమాట, కంసుడి యొక్క పుత్రుడిగా జన్మిస్తారు. కంసుడు, హిరణ్యాక్షుడు, వాళ్ళ పుత్రులు అందరూ కూడా కాలనేమి, వాళ్ళ సోదరులు అనమాట. వాళ్ళందరూ కూడా వధించబడిన తరువాత మళ్ళీ దేవకీదేవి యొక్క గర్భాన్ని ఆశ్రయించారు ఎవరు అంటే, మనకి స్వయంగా బలరాముడు. బలరాముడు దేవకీదేవి గర్భాన్ని ఆశ్రయించిన తరువాత మళ్ళీ కృష్ణుడు ఏం చేస్తాడంటే, యోగ మాయని ఆదేశిస్తాడు బలరాముణ్ణి దేవకి గర్భం నుంచి రోహిణి యొక్క గర్భానికి మార్చమని. అప్పుడు ఏం జరుగుతుంది, బలరాముడు దేవకీదేవి గర్భం నుంచి రోహిణి గర్భానికి మార్చబడతారు. ఇప్పుడు రోహిణీదేవి ఎక్కడ ఉంది? రోహిణీదేవి నందుడి దగ్గర ఉన్నప్పుడు అసలు ఆమె ఎలా గర్భవతి అయింది అని మనకు సందేహం రావచ్చు. అసలు ఇది ఎలా జరిగింది అనే చాలా మందికి డౌట్. కానీ ఎప్పుడైతే ఈ దేవకీ వసుదేవుల్ని బంధించారో, వసుదేవుడి యొక్క 16 మంది భార్యలు కూడా ఆయన దగ్గరే ఉంటారు. ఎప్పుడైతే రోహిణీదేవి గర్భవతి అవుతుందో, ఆమె 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కంసుడికి భయపడి వసుదేవుడు రోహిణీ మాతని నందమహారాజు దగ్గరికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 నెలలకి, అంటే పూర్తిగా 7 నెలలకి, అప్పుడు బలరాముడికి జన్మనిస్తుంది రోహిణీ మాత. ముందుగా దేవకీదేవి యొక్క గర్భాన్ని ఆశ్రయించి ఆమె గర్భాన్ని ప్యూరిఫై చేస్తాడు. ఎప్పుడైతే ప్యూరిఫై చేశాడో, అంతకుముందే ఉన్నాయండి దేవకీదేవి గర్భంలో పుట్టిన 6 రాక్షసులు ఎవరు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు.
అవన్నీ ఎప్పుడైతే దూరం అయ్యాయో బలరాముడు వచ్చి దేవకీదేవి గర్భాన్ని పూర్తిగా పరిశుద్ధం చేసిన తరువాత అప్పుడు కృష్ణుడు దేవకీమాత యొక్క గర్భాన్ని ఆశ్రయిస్తాడు. అయితే ఆధ్యాత్మిక లోకంలో ఎప్పుడు కూడా రోహిణీ నందనుడే బలరాముడు, అందుకని ఇక్కడ కూడా రోహిణీ నందుడిగా జన్మించాడు. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు కూడా జన్మిస్తాడు, దేవకీదేవికి జన్మించి ఆ తరువాత వసుదేవుడి ద్వారా నందమహారాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటాడు. అక్కడి నుంచి అక్కడ యశోదామాతకు పుట్టినటువంటి ఆడ శిశువుని తీసుకుని వచ్చి ఆమె మహామాయ, ఆమె యోగమాయ, ఆవిడే సుభద్ర. తరువాత కాలంలో మళ్ళీ సుభద్రగా జన్మిస్తుంది. ముందు మహామాయగా, ఆ తర్వాత సుభద్రమాయి యోగమాయగా ఆమె జన్మిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది? కృష్ణుడు బలరాముడు కూడా జన్మించారు కేవలం వారం రోజుల యొక్క వ్యవధిలోనే. ఇద్దరికి వయసులో ఎక్కువ భేదం లేదండి, కేవలం వారం రోజులే. శ్రావణ మాసంలో పూర్ణిమ రోజు స్వాతి నక్షత్రంలో మనకి తెలుస్తుంది బలరాముడి యొక్క ఆవిర్భావం జరిగింది అని. బలరాముడు ఆవిర్భవించగానే ఏ విధంగా ఉన్నాడు అంటే, అసలు బలరాముడిని చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోయారంట. రోహిణీ మాత కనిపించిందంట, అసలు నా చేతిలో ఉన్న ఈ పుత్రుడెవరు? ఏమైనా పూల బుట్టనా? మొత్తం పూలు, అందమైన పూలు పేరిస్తే ఎంత అందంగా ఉంటాయో అంతకు మించి అందంగా ఉన్నాడంట బలరాముడు. వైట్ క్లౌడ్స్ ఎలా ఉంటాయో అలాంటి మేనిఛాయ కలిగి ఉన్నాడు. ఆటమ్ క్లౌడ్ అంటే ఎంతో అందమైన క్లౌడ్స్ అన్నమాట. ఒక ఆయన పట్టుకుంటే మెత్తగా దూదిలాగా తెల్లగా మెరిసిపోతున్నాడంట. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మరియు రెండు కుటుంబాలని కలిపేవాడిగా, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడిగా బలరాముడు ఆవిర్భవించి తరువాత కృష్ణుడితో కలిసి పెరిగాడు. అయితే ఇద్దరు కలిసి ఎన్ని అల్లరి పనులు చేశారు అండి! ఎన్ని అల్లరి పనులు అంటే, కృష్ణ భగవానుడు చేసే ప్రతి అల్లరికి, కృష్ణుడు వేసే ప్రతి ప్లాన్కి బలరాముడు సపోర్ట్ చేసేవాడు అనమాట. ఎలాంటి ప్లాన్ కృష్ణుడు వేసినా వెనకాల సపోర్ట్ బలరాముడిది ఉండాల్సిందే. ఇప్పుడు మనము కృష్ణుడు ఎన్ని ఎన్ని చిలిపి పనులు చేశాడు, శ్రీకృష్ణ భగవానుడు చిలిపి పనులు ఇన్ని అన్ని అని చెప్పలేము. ఆయన వెన్న దొంగదనం చేయాలి అంటే ముందుగా ప్లాన్ స్కెచ్ వేసుకునేవాడు అనమాట కృష్ణుడు. దానికి బలరాముడు బాగా సపోర్ట్ చేసేవాడు. మనం అనుకుంటాం మంచి పనులు చేస్తేనే మనకి ప్లానింగ్ ఉండాలని, కానీ ఎటువంటి పని చేసినా కానీ ప్లానింగ్ తప్పనిసరి, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. అలా ప్లాన్ వేసి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఇంకా గోపబాలుతో కలిసి ప్రతిరోజు వ్రతధామంలో వెన్నని దొంగతనం చేసేవారు అనమాట. అన్ని వెన్నని దొంగతనం చేయడము, పాలు, పెరుగు, వెన్న, అవి కుండలు పగలగొట్టడము, అక్కడ ఉన్న గోపికలకి ఏడిపిచ్చేవారు, ఆనందాన్ని ఇచ్చేవారు. ఆ విధంగా ఎప్పుడు కూడా వ్రజధామంలో ఉన్న ప్రతి గోపిక కూడా కృష్ణ బలరాముల యొక్క కథల్ని చర్చిస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడు కూడా కృష్ణ బలరాములు పెరిగే సమయంలో గోకులానికి ఎంతో మంది రాక్షసులు వస్తారు. ఆ ప్రతి రాక్షసుణ్ణి కూడా వధించింది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. కానీ ప్రతి దాంట్లో బలరాముడి యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండేదన్నమాట. ఆ విధంగా ఇద్దరు కలిసి ఎంతో మంది రాక్షసుల్ని వధించారు. కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే బలరాముడు ఎవరెవరిని వధించారు, ఏ విధంగా ఈ కృష్ణ లీలలో భాగం పంచుకున్నారు అంటే మనము ముఖ్యంగా చెప్పుకోవచ్చు ధేనుకాసుర వధ. ఒకసారి ఏం జరిగిందంటే, వ్రజధామంలో వాళ్ళు తాళవనం ప్రదేశం నుంచి కృష్ణ బలరాములు గోపబాలుతో కలిసి వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడ తాళ ఫలాల యొక్క స్మెల్ వచ్చిందనమాట. ఆ స్మెల్ చూసి గోపబాలు అందరు అంటారు, ఆ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి, చాలా స్మెల్ వస్తున్నాయి, మాకు కూడా కావాలని ఉంది. అయితే వాళ్ళిద్దరు అంటారు, ఓకే దాందేముంది, వెంటనే వెంటనే వెళ్దాం, మనం తెచ్చేసుకుందాం. అయితే అది ఎలా సాధ్యం? అక్కడ ధేనుకాసురుడు ఎప్పుడు కూడా కాపలా కాస్తూ ఉంటాడు. ఆ ధేనుకాసురుడు ఎవరికి ఒక చిన్న పండును కూడా తీసుకొని ఇవ్వడు. మనం అలాంటప్పుడు మనం వెళ్ళి ఎలా తెచ్చుకుంటాం?
లేదు లేదు మేము చూసుకుంటాం రండి అని అందరు వెళ్తారు తాళవనంలోకి. తాళవనంలోకి ఎప్పుడైతే వెళ్తారో బలరాముడు వెంటనే ఒక తాళ చెట్టుని పట్టుకొని గట్టిగా ఊపేస్తారు. ఊపగానే మొత్తం ఫలాలన్నీ కింద పడిపోతాయి. శబ్దం వినిపిస్తుంది రేణుకాసురుడికి, వెంటనే వచ్చేస్తాడు. చూస్తాడు బలరాముడు ఇలాంటి పని చేస్తున్నాడు, తాళ ఫలాలన్నీ పడేస్తున్నాడు. గోపబాలులందరూ తీసుకొని ఎలా ఉన్నాయి స్మెల్ టేస్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు రేణుకాసురుడు చాలా దూరం నుంచి చాలా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటా వస్తున్నాడు బలరాముడితోని యుద్ధం చేయాలి అని. అయితే అసలు ఎవరు ఈ రేణుకాసురుడు? ఈ రేణుకాసురుడు ఎవరు అంటే మనకి అందరికీ తెలుసు, శుద్ధ భక్తుడైనటువంటి ప్రహ్లాద మహారాజు యొక్క పుత్రుడు విరోచనుడు, విరోచనుడి యొక్క పుత్రుడు బలి మహారాజు, బలి మహారాజు యొక్క పుత్రుడు సహశిక. ఈ సహశిక ఒకసారి 10,000 మంది ఆ దేవతా స్త్రీలతో కలిసి గంధమాధవ పర్వతం యొక్క ప్రాంతంలో జలక్రీడలు ఆడుతూ ఉంటే అక్కడికి వచ్చారు దూర్వాస మహాముని. దూర్వాస మహాముని అక్కడే ఉన్నారు, ఎంతో మంది సాధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట ఈ సహశిక. అప్పుడు దూర్వాస మహాముని వచ్చి అంటాడు, నువ్వు ఏమిటి ఈ విధంగా, నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో, నువ్వు జలక్రీడలే ఆడు, ఏమైనా చేసుకో, కానీ అందరికి ఎందుకు ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావు? ఇంత డిస్టర్బెన్స్గా ఉంటే వాళ్ళందరూ చేసే సాధన భగవద్ దర్శనం వాళ్ళు ఎలా పొందుతారు, వాళ్ళు ఎలా సాధన చేస్తారు? నువ్వు తెలివి లేకుండా బుద్ధి తక్కువ వాడిలా ఆధ్యాత్మిక జ్ఞానం పూర్తిగా నశించి ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి జన్మే నీకు లభిస్తుంది అని చెప్పి ఆ సహశికని దూర్వాస మహాముని శపిస్తాడు. ఆయనే దేనుకాసురుడుగా జన్మిస్తాడు. మనకేమిటి తెలివి లేకపోవడం, మూర్ఖత్వం అంటే ఏమిటి? గాడిదకు ప్రతీక. గాడిద ఎంత తెలివి తక్కువది అంటే దానికి ఏం కావాలి, గాడిదకి ఎక్కువ ఏం అవసరం లేదండి, కేవలం కొంచెం గడ్డి కావాలి. కానీ గాడిద ఏం చేస్తుంది, పొద్దుకులు ఆయన యజమాని ఎవరున్నారో ఉదయం నుంచి రాత్రి వరకు ఆ యజమానికి సేవ చేస్తూనే ఉంటుంది. ఎన్నో బరువైన పనులు చేస్తుంది, ఎంతో బరువుని మోస్తుంది. ఆ బరువు అంతా కూడా ఎంత కష్టం అంటే ఒక గాడిద మోసిన బరువుని ఎవరు కూడా మొయ్యలేరు, అంత పని చేస్తుంది. చివరికి ఏం పెడతాడు యజమాని, కొంచెం గడ్డి వేస్తాడు. ఆ గడ్డి ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుంది దానికి, దానికి అది అంత కష్టపడే అవసరం లేదు. అయినా సరే గాడిద అలా కష్టపడుతూనే ఉంటుంది. అందుకని ఆచార్యులు చెప్తూ ఉంటారు, ఈ దేనుకాసురుడు మనకి భక్తి వినోద ఠాకురులు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ లీలలో వధించిన అసురులందరూ కూడా మనలో ఉన్న ఒక్కొక్క అనర్ధానికి ప్రతీక. ఈ దేనుకాసురుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన వాళ్ళు, మూర్ఖులు, తెలివి తక్కువ వాళ్ళు, పూర్తిగా భౌతికత్వంలో మునిగిపోయిన వాళ్ళకి ప్రతీక. మనం కూడా అలానే ఉన్నాం దేనుకాసురుల. ఎలా అంటే మనకి కావలసిన మినిమం మనం ఏం చెప్తూ ఉంటారంటే, బ్రిటిషర్స్ చెప్తుంటారు రొట్టె ముక్క అంటే బ్రెడ్, కొంచెం దానికోసము ఉదయం నుంచి పడుకునే వరకు 24 గంటల్లో కొంచెమే మనకి రెస్ట్. పూర్తి జీవితం అంతా కూడా కష్టపడుతూనే ఉంటాం. గాడిద గడ్డి కోసం కష్టపడితే మనకు కావాల్సిన ఆహారం కోసం మనం ఈజీగా అది దొరుకుతుంది, దానికి అంత కష్టపడ అవసరం లేదు. మనం ఏం చేయాలి, దీనికి నువ్వు కావాల్సిన పని కొంచెం నువ్వు చేయి నీ కర్మానుసారం. అసలు ఏ పని చేయకుండా పడుకోని భగవంతుడు చెప్పలేదు. అంతేకాని ఉదయం నుంచి నైట్ వరకు మనం గాడిదల్లాగా పనిచేస్తున్నాం. ఏం పొందుతున్నాము అంటే గాడిదకు గడ్డి దొరికినట్టు మనకు కొంచెం రొట్టె ముక్క, అంటే కావాల్సిన ఆహారం అంతే. ఆధ్యాత్మిక లోపం లోపించి జ్ఞానం లేకపోవడం వల్ల, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఒక జీవి ఏ విధంగా ప్రవర్తిస్తా అనడానికి ఒక గాడిద ప్రతీక. అదే దేనుకాసురుడు అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం లోపించింది దేనుకాసురుడు. ఇంకా ఎప్పుడు కూడా దేనుకాసురుడు ఒక్క తాళ ఫ్రూట్ ని కూడా ఎవరికి ఇచ్చేవాడు కాదనమాట. నేను నాది అంతా, నాది అంతా నాకే కావాలి. ఈ విధమైన అజ్ఞానము స్వార్థము, దీనికి దేనుకాసురుడు ప్రతీక. మనందరిలో ఉంది, మనందం కూడా దేనుకాసురుల్లో ఉండే లక్షణాలు మనందరికీ ఉన్నాయి అనమాట. దేనుకాసురు రిప్రజెంటేటివ్స్ లాగా ఉన్నాం మనం. అందుకని చెప్తుంటారు
కృష్ణుడు ఏం చేసినా మనకి ఏదో ఒక పాఠం నేర్పించడానికి. ఇక్కడ దేనుకాసురుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఎవరిస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానం మనకిచ్చేది కేవలం గురువు మాత్రమే. అందుకని ఇక్కడ ఈ లీలలో ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఆ దేనుకాసురుడు బలరాముణ్ణి చూశాడో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అది వచ్చి బలరాముణ్ణి గట్టిగా గుద్దుతాడు. కానీ బలరాముడు కదలడు, ఆయన ఎంతో శక్తి సంపన్నుడు, ఆయన ఆ విధంగానే ఉంటాడు. మళ్ళీ ఆయన కొంచెం దూరంగా పడేస్తాడు, అంత ఫోర్స్గా పడేయడు అనమాట. మళ్ళీ లేచి ఉరికొస్తాడు. నెక్స్ట్ టైం ఉరికొచ్చినప్పుడు గాడిద యొక్క బలం వెనక కాళ్ళు, రెండు వెనక కాళ్ళు పట్టుకొని ఇలా పట్టుకొని ఊపి 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 విసిరేస్తాడు. వెంటనే అది మరణిస్తుంది. అంటే ఏమిటి, మదించింది ఎవరు? బలరాముడు. ఎవరిని? గాడిదని. బలరాముడు ఎవరికి ప్రతీక? గురువు. ఆది గురువు బలరాముడు. ఈ దేనుకాసురుడు ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్ల వచ్చిన మూర్ఖత్వం. గురువు మాత్రమే మనకి ఈ భౌతిక జ్ఞానంలోని కొట్టుకొని ఉండే మనకి భౌతిక జ్ఞానాన్ని తీసివేసి, అంటే అజ్ఞానాన్ని తీసివేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వగలడు. గురువుకు ప్రతీక అయిన బలరాముడే మనకి అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఆ విధంగా మనము దేనుకాసురుని ఏ విధంగా వధించాడు బలరాముడు చూసాం. ఆ తర్వాత బలరాముడు వధించిన ముఖ్యమైన రాక్షసుల్లో ప్రళంబాసురుడు ఒకడు. ప్రళంబాసురుడు ఎటువంటి రాక్షసుడు అంటే, ప్రళంబాసురుడు వస్తాడనమాట. ప్రళంబాసురుడు ఒకసారి ఒక గోపబాలులాగా వేషాన్ని ధరించి బలరామ కృష్ణులు అందరూ, గోపబాలులందరూ కలిసి రెండు జట్లుగా విడిపోయి ఒక ఆట ఆడుతున్నారు, కుస్తీ ఆట. ఆ ఆట ఆడుతుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ గ్రూపుల్లో కలిసిపోతాడు. ఏ గ్రూప్ అయితే ఓడిపోతుందో, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన టీంని భుజాల మీద ఎక్కించుకొని తిప్పాలి, అది వాళ్ళ రూలు. అయితే వెళ్ళాడు, ఈయన కృష్ణుడి టీంలో ఉన్నాడు, కృష్ణుడి టీం ఓడిపోయింది. అప్పుడు బలరాముడి టీంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడి టీంలో ఉన్న వాళ్ళని భుజాల మీద ఎక్కించుకోవాలి. ఇప్పుడు వెళ్ళాడు ప్రళంబాసురుడు గోపబాలుడి వేషంలో ఉండి బలరాముడిని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఏ విధంగా అయినా బలరాముని దూరంగా తీసుకుని వెళ్ళి సంహరించాలి అనేది ఆయన ప్లాన్. ఎందుకు, ఎప్పుడు కూడా అందరు రాక్షసులు కృష్ణుడిని అటాక్ చేస్తుంటే ఈయన ఎందుకు బలరాముడిని ఎందుకు అటాక్ చేస్తున్నాడంటే, కృష్ణుడు ఎప్పుడు కూడా బలరాముడి సహాయం తీసుకుంటున్నాడు. అదే బలరాముడిని వధిస్తే కృష్ణుడు ఒంటరి వాడవుతాడు, ఈజీగా వధించవచ్చు అని కృష్ణుడు కాకుండా బలరాముడిని ఎత్తుకొని పోతాడు. కాస్త దూరం వెళ్ళగానే బలరాముడికి డౌట్ వస్తుంది, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు ఈయన ఎవరు అని అడిగినా సమాధానం రాదు. వెంటనే బలరాముడు ఏం చేస్తాడు, తన యొక్క శరీరం యొక్క బరువుని పెంచేస్తాడు. ఎంతగా ఎంతగా పెంచేస్తాడంటే, కృష్ణుడు ఆ ప్రళంబాసురుడు ఆ బరువుని తట్టుకోలేకపోతాడు అనమాట. ఇంకా కిందికి దింపేద్దామనుకున్నా దింపలేకపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, బలరాముడు తన యొక్క పిడికిలతోని ఒక్కటే ఒక్కసారి ఇక్కడ ఇక్కడ పైన మోదుతాడనమాట. వెంటనే అక్కడికక్కడ మరణిస్తాడు ప్రళంబాసురుడు. ప్రళంబాసురుడు దేనికి ప్రతీక? ప్రళంబాసురుడు ముఖ్యంగా మనకి డూప్లిసిటీ, కపటత్వానికి ప్రతీక. బయటికి ఒకల, లోపలికి ఒకల ప్రదర్శించే అటువంటి వాళ్ళకి ప్రతీక. కపటత్వం ఉంటే ఎప్పటికీ కూడా కృష్ణుడు మనని మెచ్చుకోడు, కృష్ణుడే కాదు గురువు కూడా మెచ్చుకోడు. మనం ఎప్పుడు కూడా సింపుల్గా ఉండాలి, సరళమైన స్వభావం. అంతేకాని కపటత్వం కలిగి ఉండకూడదు. ఏం ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏం మాట్లాడతామో అదే చెయ్యాలి. అంతే తప్ప ఆలోచన ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎవరు కూడా అలాంటి వాళ్ళు నచ్చరు, ఎవరు కూడా అలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి దగ్గర కాలేరు. అటువంటి కపటత్వానికి ప్రతీక ఎవరు అంటే ప్రళంబాసురుడు. ఈ ప్రళంబాసురుడు ఎప్పుడైతే వధించబడ్డాడో ఆ తరువాత కొంతకాలానికి మనకి శ్రీ కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా కంసుడి యొక్క ఆహ్వానం మేరకు అక్రూరుడు వచ్చి తీసుకుని వెళ్తాడు ఎక్కడికి, మధురకి. వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా కృష్ణుడు మళ్ళీ వ్రజధామానికి తిరిగి రాలేదు, కానీ తన యొక్క ప్రతినిధిగా ఉద్ధవుని పంపిస్తాడు. కానీ
బలరాముడు ఏం చేస్తాడంటే వ్రజధామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడతారని వాళ్ళకి సహాయం చేయడం కోసము, వాళ్ళకి ఓదార్చడం కోసము బలరాముడు వచ్చి ఇక్కడే ఉంటాడు. ఎన్ని రోజులు? 2 నెలలు ఉంటాడు. ఆ 2 నెలలు వీళ్ళ దగ్గరే ఉండి వీళ్ళని ఎంతో ఓదారుస్తాడు. ఓదార్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే యమునా నది దగ్గరికి వెళ్ళి యమునా నదిలో స్నానం చేయడానికి ప్రయత్నిస్తాడు బలరాముడు. అప్పుడు యమునా నది కృష్ణ బలరాముడు స్నానం చేయడానికి అనుమతి ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు బలరాముడికి కోపం వస్తుంది. వెంటనే తన యొక్క హలాయుధాన్ని తీసుకొని యమునా నది యొక్క ప్రవాహ వేగాన్ని మార్చేసి పూర్తిగా మొత్తం చిన్న చిన్న పాయలుగా విడగొట్టాలని చూస్తారనమాట. అప్పుడు యమునా నది భయపడిపోయి వెంటనే మళ్ళీ శరణాగతి పొందుతుంది. అందుకని చెప్తారు, ఏం చెప్తారండి, జయదేగ జయ జగదీశ హరే అని మనము ఎవరి స్తోత్రం చదువుకున్నాం ఇప్పుడు, జయదేవ గోస్వామి స్తోత్రంలో ఆయన ఏం చెప్తాడు, యమునా నది భీతి చెందింది అని చెప్తున్నారనమాట. అంత భీతి కలిగించాడు యమునా నదికి, అంత శక్తివంతుడు బలరాముడు. ఆయన శక్తి ఎంత అంటే ఇంకొకటి చెప్తాను నేను, బలరాముడి యొక్క శక్తి ఎంతటిది అంటే మనకి ఒకసారి ఏం జరుగుతుందంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుత్రుడు సాంబుడు, సాంబుడు ఎవరు అంటే కృష్ణుడికి మరియు జాంబవతికి పుట్టిన పుత్రుడు. ఆయన దుర్యోధనుడి పుత్రిక అయిన లక్షణకి వివాహం చేయడానికి వివాహ మహోత్సవం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అందరినీ కూడా వరులందరినీ కూడా పిలిచి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో సాంబుడు వెళ్ళి లక్ష్మణ్ని కిడ్నాప్ చేసుకొని తీసుకొస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ హస్తినాపుర వాసులందరికీ కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చి ఎలా అయినా కానీ సాంబుడిని బంధించాలనుకుంటారు. అప్పుడు ఆ సమయంలో బలరాముడు స్వయంగా వెళ్ళి వాళ్ళ మధ్యలో సంధిని కుదుర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బలరాముడి మాట వినకుండా, మీరు యాదవులు మేము క్షత్రియులం అని ఇంకా వాళ్ళని చిన్న చూపు చూడడానికి చూస్తారనమాట. అప్పటికి బలరాముడికి కోపం వస్తుంది. సైలెంట్ గా అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ మొత్తం హస్తినాపురాన్ని మొత్తం కూడా హలంతో లాగేస్తున్నాడు అనమాట. మొత్తం తీసుకొని పోయి యమునలో కలిపేస్తాను అని. అప్పుడు హస్తినాపుర వాసులందరికీ భయం కలిగి సరే సరే సారీ క్షమించండి అని చెప్పి ఆయన క్షమాపణ అడిగి ఆ తరువాత లక్ష్మణ్ణి సాంబుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటారు. ఎంత శక్తి సామర్థ్యాలు అంటే బలరాముడి యొక్క శక్తి ఇంత అని చెప్పలేము. అంత గొప్ప శక్తి సంపన్నుడు మనం చెప్పుకుంటాం. ఎంత శక్తి! బలరాముడి యొక్క అవతారమే అనంత శేషు. అనంత శేషు యొక్క ఆయన యొక్క శిరస్సుల మీద మొత్తము సృష్టిలోని అన్ని విశ్వాల్ని కూడా ఆయనే మరిస్తూ ఉన్నాడు. అంత శక్తివంతుడు. ఆయన చూపించిన ఈ శక్తి అనేది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి శక్తి సంపన్నుడు బలరాముడు. అయితే ఆయన శక్తి గురించి తెలుసుకుందాం. అయితే ఆయన యొక్క కరుణ, ఎంత కరుణ అంటే మనకి బలరాముడికి మొత్తం మనం అనుకుంటాం ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు పాండవుల పక్షానే ఉన్నాడు, కానీ కౌరవుల పక్షాన ముఖ్యంగా దుర్యోధనుడికి సపోర్ట్ చేసిన వాడు ఎవరు అంటే కేవలం బలరాముడు మాత్రమే. ఎందుకంటే కృష్ణుడికి పాండవులు భక్తులు కాబట్టి ఎంతో ప్రియం. మరి దుర్యోధనుడు ఏం గొప్ప లక్షణాలు ఉన్నాయని బలరాముడికి ప్రియం? మనకి సీరియల్స్ లో చెప్తుంటారు అన్ని కృష్ణ బలరాముల్ని తప్పుగా చూపిస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైనట్టుగా. కానీ ఎందుకు అసలు దుర్యోధనుడికి సపోర్ట్ చేశారు బలరాముడు అంటే బలరాముడు స్వయంగా గురువు. గురువుకి ఒక శిష్యుడు, అసలు ఒక జీవి ఎలాంటి వాడైనా పర్వాలేదు, ఎలాంటి వాడికైనా కృప చూపించాలి అని అనుకునేది గురువు. దుర్యోధనుడు అధముడు, భక్తుల లక్షణాలు లేవు, అలాంటి వాడిని కూడా ఎలా ఉద్ధరించాలి అని మనసులో కరుణా స్వభావంతో దుర్యోధనుడికి యుద్ధ విద్యలో కొన్ని మెళకువలు కూడా నేర్పిస్తాడనమాట. అంత గొప్పవాడు. అయితే ఆయన కరుణ ఎలాంటిది అనేది చూద్దాం. ఇది ఒకసారి ఏం జరుగుతుంది అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం చివరి సమయం, లాస్ట్ ఇంకా దుర్యోధనుడిని వధించే సమయంలో అప్పుడు భీముడికి మరియు దుర్యోధనుడికి ఎంతో భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీముడేమో ఎంతో శక్తి సంపన్నుడు, మనకు తెలుసు నాగలోకానికి వెళ్ళి
అక్కడ నాగులు ఇచ్చే అది అమృతాన్ని తాగి ఎంతో శక్తిని పొందాడు. అలాగే దుర్యోధనుడు కూడా బలరాముడి దగ్గర యుద్ధ విద్యను నేర్చుకుని ఎంతో తెలివితోని ఆడుతున్నాడు అనమాట. టెక్నిక్స్ బాగా తెలుసు. ఇద్దరు కూడా సమ ఉజ్జీలుగా యుద్ధం చేస్తూ ఉంటే ఆ సమయంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే భీముడికి సిగ్నల్ ఇస్తాడు. ఏమిటి, ఆయన యొక్క తొడ మీద అటాక్ చేసి చంపమని. అదేమిటి, తొడ మీద గదాయుద్ధంలో తొడ పైన భాగం మీద కొట్టడం అనేది అది నియమాలకు విరుద్ధం. కానీ భీముడు అలా వధిస్తాడు. అప్పుడు దుర్యోధను వధించిన తర్వాత ఎంత కోపం వస్తుందో బలరాముడికి, ఎంతో కోపం. ఎలా అయినా భీముడికి శిక్షించాలనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆయనను ఒప్పించి ఇన్ని రోజులు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు శిక్ష లభించింది, ఇది దుర్యోధనుడి మంచికే అని రిక్వెస్ట్ చేసి బలరాముడిని ఒప్పిస్తాడు అనమాట. అంత కరుణ బలరాముడికి. అయితే ఆయన కోపం, ఆయనకి ఎంత కోపం, ఆయన ఎంత కోపం అంటే అంటే ఎక్కడైనా కోపంలో కూడా భగవంతుడు ఏం చేసినా అది ఎదుటి వాళ్ళ మంచి కోసమే అని చెప్పవచ్చు. ఒకసారి ఏం జరుగుతుందంటే రుక్మిణి యొక్క సోదరుడు ఆయనతో కలిసి చదరంగం ఆడుతూ ఉంటే రెండు సార్లు బలరాముడు ఓడిపోతాడు. కానీ మూడవసారి బలరాముడు గెలిచినప్పటికీ రుక్మిణి అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆకాశవాణి చెప్తుంది బలరాముడు చేసిందే కరెక్ట్ అని. అయినా రుక్మిణి ఇంకా ఏదో పరిహాసం ఆడుతూ ఉంటే అక్కడికక్కడ వధించేస్తాడు. రుక్మిణిలో ఎన్నో చెడు లక్షణాలు అవలక్షణాలు ఉన్నాయనుకోండి, అందుకని ఆ విధంగా ఆయన మీద కృప చూపించాడు అని చెప్పవచ్చు. అంత కోపం ఆయనకి. ఆ తరువాత మనకి రోమహర్షణ సూత. ఈ రోమహర్షణ సూత ఎవరు అంటే స్వయంగా కృష్ణ కథని అందరికీ వివరిస్తున్నారు. ఆ సమయంలో రోమహర్షణ సూత చెప్పే కృష్ణ కథ దగ్గరికి స్వయంగా బలరాముడు వెళ్తారు. ఎప్పుడైతే బలరాముడు వెళ్తారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నమస్కరిస్తారు. కానీ రోమహర్షణ సూత నమస్కరించలేదు, కనీసం మనసులో కూడా ప్రణామం చేయలేదు. ఆ విధంగా అలా వ్యాసాసనంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు బలరాముడికి కోపం వస్తుంది, నువ్వు చెప్పేది ఏమిటి చేసేది ఏమిటి, చెప్పేది కృష్ణ కథ, అలాంటప్పుడు నీ లోపల ఎంత పరివర్తన ఉండాలి, పరివర్తన ఏమీ లేకుండా నువ్వు అలానే కూర్చొని ఉంటావా, కృష్ణ కథ చెప్తూ నువ్వు భగవంతుడు నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు పట్టించుకోకుండా కూర్చున్నావు అంటే నీ దగ్గర ఏ రియలైజేషన్ లేదు, అలాంటి వాళ్ళకి కృష్ణ కథ చెప్పే అంత అర్హత లేదు అని చెప్పి అక్కడ ఉన్న గడ్డి పరకను తీసుకుని వెంటనే రోమహర్షణ సుత మెడని కట్ చేసేస్తాడు. ఆయనకి అంత కోపం. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. గురువు ఏ విధంగా శిక్షిస్తాడో ఆ విధంగా శిక్షిస్తాడు. అలాగే ప్రేమ. సుభద్ర అంటే బలరాముడికి ఎంతో ప్రేమ. ఎందుకంటే సుభద్ర ఎప్పుడు జన్మించింది అంటే రోహిణీమాత మధురకు వెళ్ళి ఆ తర్వాత ద్వారకకు వెళ్ళిన తరువాత సుభద్ర జన్మిస్తుంది. కృష్ణ బలరాములు ద్వారకకు వెళ్ళిన ఆ తర్వాత దాదాపుగా వీళ్ళిద్దరి మధ్యలో వయసు భేదం 20 సంవత్సరాలకు పైనే ఉంటుంది. అటువంటి సుభద్ర అంటే ఎంతో ఇష్టం బలరాముడికి. ఆవిడ యొక్క వివాహాన్ని దుర్యోధనుడితో నిశ్చయం చేస్తాడు. అప్పుడు కృష్ణుడు తెలుసుకుంటాడు సుభద్ర మనసులో అర్జునుడు ఉన్నాడు, అలాగే తన ప్రియ శిష్యుడైనట్టు అర్జునుడి మనసులో సుభద్ర ఉంది. ఎప్పుడైతే సుభద్రని మొదటిసారి చూశాడు అప్పుడే అనుకున్నాడు అనమాట సుభద్రని వివాహం చేసుకోవాలి అని. అలాంటప్పుడు ఈయనేమో దుర్యోధనుతో నిశ్చయం చేశాడు. మరి అప్పుడేం చేయాలి, అప్పుడేం చేయాలి అంటే కృష్ణుడు అప్పుడు ఏం చేస్తారంటే అర్జునుడు వస్తారనమాట తీర్థయాత్రలు చేయడానికి. వాళ్ళ నలుగురు అన్నదమ్ముల 5 అన్నదమ్ముల మధ్యలో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం వలన తీర్థయాత్రలు చేయడానికి రావాల్సి వస్తుంది. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు సుభద్రకి వివాహం జరుగుతుందని. అక్కడికి వస్తాడు సాధువు యొక్క వేషంలో. కృష్ణుడి యొక్క ఐడియాస్ అనమాట, కృష్ణుడి యొక్క ప్రోత్సాహంతో అర్జునుడు సుభద్రని తీసుకుని వెళ్ళిపోతాడు. అది తెలుస్తుంది బలరాముడికి, ఎంతో కోపం వస్తుంది. అర్జునుడు ఆ నిశ్చయం వివాహం నిశ్చయమైన తర్వాత తీసుకొని వెళ్తాడా, ఎలా అయినా సరే శిక్షించాలనుకుంటాడు. అప్పుడు కూడా వాళ్ళు కృష్ణుడే అడ్డుపడి సర్ది చెప్తే ఊరుకుంటాడనమాట. ఎంత కోపమైనా ఉండనివ్వండి, కానీ తన తమ్ముడు అంటే ఎంతో ప్రేమ, తన చెల్లెలన్నా ఎంతో ప్రేమ, అందుకోసమని ఎంత కోపం వచ్చినా కానీ ఆయన ఆపుకుంటాడు.
తరువాత ఆయన భక్తుల మీద ఉండే ఆయన కృప. ఎవరైనా తప్పు చేస్తే భక్తులైనా సరే ఏ విధంగా శిక్షించేవాడు. మనకి ఒకసారి ఏం జరుగుతుందంటే, వ్రజధామంలో బలరాముడు రాసలీల చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటా కృష్ణుడి రాసలీల చేశాడు కదా, కృష్ణుడు ఏ విధంగా, కృష్ణుడికి గోపికలు ఉన్నారో బలరాముడికి కూడా కొంతమంది గోపికలు ఉన్నారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. ఒకసారి గోపికలతో కలిసి రాతనృత్యం చేస్తూ ఉంటే అక్కడికి ద్రవిడ గొరిల్లా వస్తాడు. ద్రవిడ గొరిల్లా అంటే ఎవరు అంటే ఒక కోతి. కోతి పనులన్నీ చేస్తూ ఉంటాడు, అటు ఇటు ఉరుకుతూ ఉంటాడు, కోతి చేష్టలు చేస్తూ ఉంటాడు, రాళ్ళు విసురుతూ ఉంటాడు గోపికల మీదకి. అక్కడ ఉన్న ప్రదేశాన్నంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎవరు ఈ ద్రవిడ గొరిల్లా అంటే, మనము తెలుసుకోవచ్చు మనకి రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఆ సీతామాతను రక్షించడానికి వెళ్తాడో అప్పుడు లక్ష్మణుడు మూర్చపోతాడు. లక్ష్మణుడు ఏం చేస్తాడంటే మూర్చపోతాడు. మూర్చపోతాడు ఎందుకంటే ఆయన యుద్ధం చేస్తాడు రావణాసుడి యొక్క కుమారుడితో. ఆ యుద్ధం చేసినప్పుడు మూర్చపోతే అప్పుడు హనుమంతుడు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆ సంజీవిని పర్వతంతో ఏ విధంగా అయినా సరే లక్ష్మణుణ్ణి మళ్ళీ స్పృహ వచ్చే విధంగా చేయాలి, బతికించాలి. ఆయన అనుకుంటాడు ద్రవిడ వల్ల ఈయన మరి భగవంతుడు, ఇంత గొప్పవాళ్ళు వీళ్ళు, ఈయన ఎలా ఇలా పడిపోయాడు, ఆయనకు మా హనుమంతుడి యొక్క అవసరం ఏమిటి, వీళ్ళు గొప్పవాళ్ళైతే వీళ్ళే బతకాలి కదా, వీళ్ళకెందుకు వేరే వాళ్ళ సహాయం, మా హనుమ సహాయం ఎందుకు అని మనసులో అనుకుంటాడు. ఎప్పుడైనా సరే గురువుని మన కళ్ళ ముందు చూసి మనలో ఒకడు అని అనుకుంటే అది పెద్ద, చాలా పెద్ద అపరాధం అన్నమాట. అపరాధకి విముక్తే లేదు. ఇలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ ద్రవిడ గొరిల్లా భక్తిలో పతనం అవుతాడు. ఆ రామలక్ష్మణుల సేవ నుంచి దూరం అవుతాడు. ఆ తరువాత మనకి నరకాసురుడి యొక్క సాంగత్యంలోకి వెళ్ళి ఎన్నో తప్పులు చేసి ఆ తరువాత బలరాముడి దగ్గరికి వచ్చి బలరాముడి చేతిలో వధింపబడతాడు. ఆయనకి తెలుసు ఈ ద్రవిడ గొరిల్ల ఆయనకు ముక్తి ఇవ్వాలి అని, ఆయన మీద కృపతోని ఆయన్ని వధించి ఆయనకి ముక్తినిస్తాడు అన్నమాట. అంత గొప్పవాడు మనకి బలరాముడు. ఆ తరువాత మనము బలరాముడు ఎప్పుడైతే మధురకి వెళ్ళిపోయాడో, కృష్ణ బలరాములు ఇద్దరు కూడా మధురకు వెళ్ళిపోతారు, ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రారు. కానీ వీళ్ళ మీద కృప చూపించాలి అని ఆయనకి ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళని కలవడానికి వచ్చి వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి బలరాముడు ఏ విధంగా అంటే, కృష్ణుడు కంటే బలరాముడు కేవలం వారం రోజులు మాత్రమే పెద్ద, కానీ ఎప్పుడు కూడా ఎంత వాత్సల్య భావం ఉండేదంటే కృష్ణుడి మీద ఎంతో ప్రేమ ఉండేది. కేవలము బలరాముడు మాత్రమే కృష్ణుడికి సేవలు అందించాడు. ఏ విధంగా అందించాడంటే ఎంతో మంది భక్తులు సేవలను అందించారు, కానీ వాళ్ళు కేవలం ఏదో ఒక భావంలో అందించి ఉంటారు. కానీ బలరాముడు మాత్రం అన్ని భావాలలో కూడా కృష్ణుడికి సేవలు అందించారు. అది వాత్సల్య భావం, శాంత భావం, మాధుర్య భావం, ఆ తర్వాత దాస్య భావం, సాఖ్య భావం, ఏ విధమైన భావంలో అయినా కృష్ణుడికి సేవని అందించాడు. మనకి వాత్సల్య భావం ఎంత అంటే, కృష్ణుడికి బలరాముడికి కృష్ణుడు అంటే ప్రేమ, ఎంతో జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అనమాట. కృష్ణుడు వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే గోవులని సేవలు అందించడానికి వెళ్తున్నాడో, ఆ గోవుల్ని సేవ ఇంతకుముందు గోవత్సాలకు అందించేవారు అనమాట. గోవులకు సేవ అందించడానికి ఎప్పుడు వ్రజధామానికి వెళ్ళినా కానీ కృష్ణుడి కంటే ముందుగానే బలరాముడు వెళ్ళేవాడు. కృష్ణుడు తన స్నేహితులతో ఆట పాడుతూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ చిన్నగా వచ్చేవాడు. మళ్ళీ బలరాముడు ముందుగానే వెళ్ళి ఆయనకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని, దారిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అడవిలోకి, మొత్తం పూర్తి అడవిలోకి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసేవాడు. వాళ్ళ అమ్మగారు కూడా చెప్పేది, నువ్వు పెద్దవాడివి, కృష్ణుడు చిన్నవాడు, నీ తమ్ముడు, జాగ్రత్తగా చూసుకో అని. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు వాత్సల్య భావంలో. ఆ తర్వాత సాఖ్య భావం, ఎంత ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలేదు. కృష్ణుడు
మిగిలిన ఎవరితో అయినా కొంతకాలం ఉన్నాడు, కానీ బలరాముడితో మాత్రము పుట్టినప్పటి నుంచి తరువాత భగవద్ధామం వెళ్లే వరకు ఇద్దరు కలిసే ఉన్నారు. ఎప్పుడు విడిపోలేదు, ఇద్దరు ఎప్పుడు కలిసే. అంత ఇష్టం బలరాముడు అంటే. రామలక్ష్మణులు కూడా అంతే, పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే సాఖ్య భావంలో ఏ విధంగా అందించాడు అంటే, ఎప్పుడు కృష్ణ ఆట పట్టించేవాడనమాట. ఓ కృష్ణ, నువ్వు చూడు ఎంత నల్లగా ఉన్నావు, యశోదామాత నంద మహారాజు ఇంత తెల్లగా ఉన్నారు, నువ్వెందుకు ఇంత నల్లగా ఉన్నావు అంటే, నువ్వు యశోద నందులకి పుట్టలేదు, నిన్ను ఎక్కడో అంగళ్ళలోంచి తెచ్చి ఉంటారు, అందుకే నువ్వు ఇంత నల్లగా ఉన్నావు, లేకపోతే నువ్వెల్లో ఇలా ఎలా పుడతావు చెప్పు అని అందరి ముందు, స్నేహితుల ముందు అంటే, కృష్ణుడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడనమాట. పాపం చిన్న పిల్లవాడు, అందరి ముందులా పరువు పోయింది, ఏం చేయాలో తెలియదు. వాళ్ళ అమ్మను వచ్చి అడిగాడు, అమ్మ నువ్వు నన్ను అంగట్లోంచి తెచ్చావా, మరి లేకపోతే మీరిద్దరు తెల్లగా ఉంటే నేను ఎందుకు నల్లగా ఉన్నాను అంటే, యశోదామాత అన్నయిస్తుందమ్మ, అనునయిస్తూ ఉంది, ఎందుకంటే అమ్మా నువ్వు రాత్రిపూట జన్మించావు కదా, అందుకని నువ్వు నల్లగా ఉన్నావు, ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు వర్షం వచ్చింది కదా, ఆ మేఘం ఎలా ఉందో అప్పుడు అలాంటి వర్ణంలో ఉన్నావు అని, ఎందుకు నల్లగా ఉన్నావని అవన్నీ చెప్తూ ఉందన్నమాట. అలా ఎప్పుడు ఆట పట్టించేవాడు, దాస్యభావం. కృష్ణుడు బలరాముడు ఎప్పుడైతే గోవుల్ని మేయడానికి అడవికి వెళ్ళారో, అక్కడ కృష్ణుడు పడుకున్నప్పుడు బలరాముడు పాదసేవ కూడా చేసేవాడు అనమాట కృష్ణుడికి. ఎలా సేవలు చేసేవాడు అంటే, ఎప్పుడు ఎలా కృష్ణుడికి సేవ చేద్దామా అని ఆలోచించడం, అదే ఆయన భావం మూడ్, ఎప్పుడు అదే మూడ్ లో ఉండేవాడు. ఆ తరువాత మనకి మాధుర్య భావంలో మనకి బలరాముడే అనంగ మంజరి లాగా రాధారాణి యొక్క చెల్లెలుగా జన్మించారనమాట. ఎప్పుడు కూడా రాధారాణి మరియు కృష్ణుడు యొక్క కలయికలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూసుకునేది అనంగ మంజరి. ఏ విధమైన జంతువుల నుంచి కానీ, కోతుల నుంచి కానీ, పక్షుల నుంచి కానీ, అడవి నుంచి కానీ, ఏ విధమైన భేదం ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు అనమాట బలరాముడు. శాంత భావంలో అంటే మాధుర్య భావంలో సేవల్ని అందించాడు. శాంత భావంలో ఏ విధంగా సేవల్ని అందించాడు అంటే, ఇప్పుడు మనం చూడవచ్చు కృష్ణుడికి చేసే కృష్ణ సేవలో ఏ విధమైన ఇబ్బందులు కూడా రాకుండా చూసుకునేవాడు. కృష్ణ సేవలో ఏం కావాలన్నా కానీ ప్రతి ఒక్క రూపంలో ఉండేది బలరాముడే. మనకి మృదంగా అయినా కర్తాలైనా, కృష్ణుని పూజించినప్పుడు పూజించే అర్చ ప్లేట్ అయినా సరే, చామర అయినా, పీకాక్ ఫెదర్ అయినా, కృష్ణుడి యొక్క బట్టలు, ఆభరణాలు, నెమలి పించము, కృష్ణుడికి సంబంధించింది ఏదైనా సరే, కృష్ణ సేవలో ఉపయోగించేది ఏదైనా సరే బలరాముడే. శాంత భావంలో బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడికి సేవలో ఉపయోగపడి ఏదో ఒక వస్తువు రూపంలో కృష్ణుడికి సేవలు అందిస్తున్నారనమాట. ఆ విధంగా ఎప్పుడు కూడా ఎంత ఎలాంటి మూడంటే బలరాముడే, పూజ చేస్తూ ఉంటే కృష్ణుడికి కింద యూజ్ చేసే డోర్ మ్యాట్ కూడా, అంటే మనకు మ్యాట్ వేసుకుంటాం కదండి, అది కూడా బలరాముడే. అందుకని ఎప్పుడు కూడా పూజ అయిపోయాక చేతులతోనే పక్కకు పెడతారు, ఎప్పుడు కూడా కాలు టచ్ చేయరు, పూజ చేసినంతసేపు మాత్రమే అక్కడ నిలబడతారు దాని మీద. అంత గొప్ప భావం బలరాముడిది అన్ని రకాల భావాల్లో, శాంత, దాస్య, సాఖ్య, మాధుర్య, వాత్సల్య భావాల్లో ఎప్పుడు కూడా బలరాముడే సేవలు అందిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడికి. ఆ విధంగా బలరాముడి ప్రేమ కృష్ణుడితో, కృష్ణుడి పట్ల ఎంత అంటే, మనం అనుకోవచ్చు కృష్ణుడికి పట్ల ప్రేమ బలరాముడికేనా, మరి కృష్ణుడికి ఎంత ఉంది. కృష్ణుడికి ఎంత ప్రేమ అంటే, ఆయన తన అన్నగారంటే, ఎప్పుడు కూడా వాళ్ళ అన్నగారు ఏం చెప్తే అది, అన్నగారు బాధ పెట్టకుండా చూసుకునేవాడు. మనకి ఎంత ఇష్టము మనం చూడవచ్చు, రామ లక్ష్మణుల సమయంలో, ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, ఒకసారి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం వచ్చినప్పుడు రాముడు ప్రామిస్ చేస్తాడు సుగ్రీవుడికి, నేను ఎలా మీ అన్నగారిని వధిస్తాను అని. అలా అని వెళ్తాడు సుగ్రీవుడు వాలితో యుద్ధం చేయడానికి. ఆ యుద్ధం చేసే సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఆయన చెప్తాడు, ప్రామిస్ చేస్తాడు, కానీ వాలిని వధించడు. రాముడు అలానే ఉంటాడు. అప్పుడు సుగ్రీవుడు పాపం మొత్తం దెబ్బలు తిని వస్తాడు, అడుగుతాడు, మీరు ఏం ప్రామిస్ చేశారు నాకు, మీరు చెయ్యనే లేదు, మా అన్నగారిని వధించలేదు, అప్పుడు నేనేం చెయ్యను, మీరిద్దరు కూడా ఒకే విధంగా ఉన్నారు, మీరు ట్విన్స్,
ఒకవేళ నేను నిన్నెక్కడ వధిస్తాను అని చెప్పి వధించలేదు అంటారనమాట. అప్పుడు చెప్తాడు, అప్పుడు ఏం చేస్తాడంటే లక్ష్మణుడు ఒక మాల తీసుకొచ్చి సుగ్రీవుడు మెళ్ళో వేస్తాడు. అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుంటాడనమాట. అప్పుడు రాముడి యొక్క మనసు ప్రసన్నం అవుతుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు లక్ష్మణ్ణి పట్టించుకోలేదు సుగ్రీవుడు, కేవలం రాముడికే సేవ చేశాడు, లక్ష్మణ్ణి పట్టించుకోలేదు. గురువుని ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు కృష్ణుడికి ఇష్టం ఉండరు. గురువు ఎవరు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి. గురువుని అవాయిడ్ చేసి మనం ఎప్పుడు కృష్ణుణ్ణి చేరుకోలేదు. గురువు ద్వారానే కృష్ణుణ్ణి చేరుకోవాలి. మనకి రఘునాథ్ దాస గోస్వామి కథ విన్నాం మనం. రఘునాథ్ దాస గోస్వామి కూడా ఎన్నిసార్లు చైతన్య మహాప్రభువుని కలుసుకోవాలన్నా కలుసుకోలేకపోయాడు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు యొక్క ఆశీర్వాదం లభిస్తుందో అప్పుడే కలుసుకోగలిగాడు అనమాట. అందుకని గురువు, ఆది గురువు అంటే బలరాముడు. బలరాముడి యొక్క ఆశీర్వాదం లేకుండా, బలరాముడి యొక్క ప్రోత్సాహం లేకుండా, ఆయన దయా కరుణ లేకుండా మనం ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి చేరుకోలేము. కృష్ణుణ్ణి చేరుకోవాలి అంటే బలరాముడి యొక్క ఆశీర్వాదం తప్పనిసరి. ఎవరైతే భక్తిలో పురోగతి చెందాలి అనుకుంటున్నారో, ఎవరైతే కృష్ణ ప్రేమ పొందాలి అనుకుంటారో, వాళ్ళందరూ కూడా బలరాముణ్ణి అప్రోచ్ అవ్వాలి. బలరాముడి దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రార్థించాలి. ఆయన కృప ద్వారా మనం చాలా సులభంగా కృష్ణుణ్ణి చేరుకోవచ్చు. ఈ విధంగా బలరామ పూర్ణిమ మనము సోమవారం రోజు జరుపుకుంటున్నామండి. అందరూ కూడా వీలైనంతగా ఆ రోజు కృష్ణ బలరాముల యొక్క కథ వినండి, కృష్ణ బలరాముల సేవలో ఉండండి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం చేసి కృష్ణ కథ వింటూ తర్వాత మీకు వీలైనంతగా కృష్ణుడికి బలరాముడికి భోగ సమర్పించి ఆ ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత మీరు ఆ రోజు ఉపవాసాన్ని బ్రేక్ చేయవచ్చు. శ్రీల బలరామ జయంతికి జై హరే కృష్ణ.